ఇప్పుడు నేనెవరన్న ప్రశ్న, నేనెవరన్న ప్రశ్న రెండు క్షేత్రాల్లో. ఒకటి, ఈ అన్ని ఆలోచనలు తీసి కేవలం నేనెవరి ప్రశ్న మీద నిన్ను నువ్వు మర్చిపోయి ప్రశ్నే ఉండాలి. రవి గారు, నిన్ను నువ్వు మర్చిపోయి ప్రశ్నే ఉండాలి, ప్రశ్న మాత్రమే ఉండాలి. ఒక అద్భుతమైన విషయం మనందరి జీవితాల్లో జరిగే చెబుతాను, నేను చెప్పుకున్నాను, నేను చాలాసార్లు చెప్పానేమో కూడా. ఉదాహరణకు నేను మీ ముత్తాతగారి పేరు ఏంటని అడుగుతా, మీరు వినే ఉంటారు మీ ముత్తాతగారి పేరు ఇప్పుడు వినే ఉంటారు. సరే, ఇప్పుడంటే వినట్లేదు, అది వేరు విషయం. తల్లిదండ్రుల పేర్లు కూడా సరిగ్గా తెలియట్లేదు, అవసరం లేదు కాబట్టి. అయితే మీకు తెలుసు, విన్నారు, కానీ ఎక్కడో మరుగునప్పుడు అంతఃచేతనంలో ఎక్కడో ఉంది ఈ సమాచారం. అంతఃచేతనంలో ఉంది, మీ బుద్ధికి అందదు. ఆలోచిస్తే రాదు, ప్రయత్నం చేస్తే రాదు, ఆదిగాలుగా ఉంటే కూడా రాదు. అది కానీ ఏంటబ్బా అని ఒకసారి ఆ ప్రశ్న వేసుకునేటప్పుడు, ఒకసారి తాతగారి పేరు ఏదో ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు పని ఒత్తిడిలో పడిపోతుంది, పని ఒత్తిడిలో ఎన్నో పడ పనులు. సడన్గా మీరు స్నానం చేస్తున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, ఇంకెప్పుడు ఒకప్పుడు సడన్గా పేరు మీకు లోపల నుంచి బయటకు వస్తుంది. వింటారు అప్పుడు ఆ పేరు వినపడుతుంది మీకు, మా తాతగారి పేరు లక్ష్మీనరసింహ శాస్త్రి గారు అని. అది ఇందులో మీ బుద్ధి ప్రయత్నం ఎంత. ప్రశ్న తీవ్రమైనప్పుడు అంతఃచేతనలో సమాధానం ఉంటే ఇది వెళ్ళి అది లోపల శోధించి మీరు ఏ పనిలో ఉండండి, ఏ అవస్థలో ఉండండి. ఒకసారి నాకు ఈ కౌరవుల తల్లి పేరు ఏమిటి గుర్తులేదు, నాకు వినున్నాం ఇప్పుడు గుర్తులేదు నాకు. ఆ ప్రశ్న రోజంతా ఆలోచించా, నా బుద్ధిని ప్రయోగించా, నా జ్ఞాపకాలని, నా జ్ఞాపక శక్తిని, నాకు సర్వశక్తులు వినియోగించినా కూడా చాలామంది అటు చేస్తూనే ఉంటాం, సర్వశక్తులు వినియోగిస్తాం అని రాదు. అప్పుడు ఆ రాజు రాత్రి నిద్రపోయాను, నేను నిద్రపోతూ మెలకు వస్తూనే సమాధానంతో లేచాను గాంధారి. అసలు నిద్రలో నాకు ప్రయత్నమే లేదు, బుద్ధే లేదు కదా, మెలకు ఎట్లొచ్చిందండి. అందుకనే భగవాన్ కూడా ఏమంటున్నారంటే, నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు నేనెవరిని ప్రశ్న వేసుకొని అంటున్నారు. అసలు అది ఇంటెన్సిటీ కోసం, ఇంటెన్సిటీ. ఒకటి ప్రశాంతతలో, రెండు అతి క్లిష్టమైన నువ్వు బిజీగా ఉండే పరిస్థితి. చాలా గొప్ప విషయం అది, మనసుని అద్భుతమైన స్థితి అండి అది. చూడండి, ప్రశాంతతకి ఒత్తిడిగా ఉన్న సమయానికి మధ్య ఉండదు సమాధానం. ప్రశాంతతకి ఒత్తిడికి మధ్య సమాధానం ఉంది రేవి గారు. అందుకని ప్రశాంత ఒత్తిడిలోనే ప్రశ్న వేస్తే సమాధానం చక్కగా వస్తుంది. నాకు అట్లా వచ్చింది, నాకే కాదు అందరికీ వచ్చింది. ఇట్లా నాకు అనేక సందర్భాల్లో అది జరిగి, అదే కాదు ఓ ఐన్స్టీన్, ఓ గ్రహం బెల్, ఇట్లా మీరు ఎవరినైనా సైంటిస్టులు తీసుకుంటే ఆ లోపల అంతఃచేతనంలో ఉంది సమాధానం, ఈ సృష్టి రహస్యం బయటకు వచ్చి బుద్ధికి సంబంధించిన విషయం. బుద్ధి అప్పుడు గ్రహించింది ఓహో. ఇంకా ఆ తర్వాత దాన్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు ఆయన రైలు కనుక్కున్న వాళ్ళు ఆవిరికి ఆ మూత కదులుతుంటే సడన్గా అంతఃచేతనంలో నుంచి ఈ కదలిక నుంచి నేను శక్తిగా వాడుకొని ఒక వస్తువుని ఎందుకు కదిలించకూడదు, ఆ బుద్ధి తర్వాత రైలు గీలు అవన్నీ తర్వాత కనుక్కుంది. ఇక అది తర్వాత విజ్ఞానం. జ్ఞానం ఏమిటి అంటే లోపల వచ్చిన సమాధానం. దానికి బుద్ధికి అందుతుంది కానీ బుద్ధికి అందదు రవి గారు. బుద్ధికి అది అందుతుంది కానీ బుద్ధికి అది అందేది కాదు, బుద్ధి ఆపాల్సింది. బుద్ధి ప్రయోజనం ఎంతవరకు అంటే తెలుసుకునేంతవరకే, తెలియటం దాని పని, దీని ప్రయత్నము దాని ఫలము. సరే, ఇక్కడ నేను ఇందాక ఎంతవరకు చెప్పాను, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రశ్న ఏమిటి, నేనెవరు ప్రశ్న మీదనే ఉండాలి, అంత తీవ్రంగా ఉండాలి ప్రశ్న. అందుకని శుభేచ్ఛ, అది తెలియాలి, నా జ్ఞానం కావాలనే ఒక పట్టుదల, దృఢ నిశ్చయం అట్లా ఉంటే తప్పితే ఒట్టిగా ఏదో. వివేకానంద స్వామి వారు అన్నారు, ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడు, నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటానంటే కుదరదు రవి గారు. ఆ ప్రశ్న మాత్రం అట్లా ఉండాలి, జీవించొద్దని కాదు, జీవించొద్దని కాదు. మరి
అట్లా వేసుకొని ఆ ప్రశ్న అట్లా వదిలిపెట్టి అప్పుడు దేహాన్ని మర్చిపోవాలి, పరిసరాలు మర్చిపోవాలి. కేవలం అంతఃకరణలో ప్రశ్న మాత్రమే ఉంటే అక్కడ ఇప్పుడు మా నాన్న లేడు, పోయాడు 2012లో పోయారు ఆయన. నాన్న ఏమిటంటే చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఏం రవి గారు అంటేనే మీరు చెబుతారు, పక్కన ఉంటే. పక్కన లేని వాడు ఎటు చెబుతాడండి? పరమాత్మని పక్క నుండి ప్రశ్నించాలి, కానీ దూరంగా ఉండి ప్రశ్నిస్తే ఎట్లా? నిన్ను దూరం చేసింది అహంకారం, నిన్ను దూరం చేసింది మమకారం. ఒకటి మమకారం, రెండు అహంకారం దూరం చేసినాయి. ఎప్పుడైతే ఆ విషయంలో నీకు బుద్ధి పనిచేసిందో, ఓహో అహంకార మమకారాల్లో ఏం లేపలేదని బుద్ధి చెప్పింది. బుద్ధి లేకనేమో వాటిలో ఇరుక్కుంది. బుద్ధి వచ్చాకనేమో ఆత్మాకారం వైపు చూసి అక్కడికి వెళ్ళి ప్రశ్న వేస్తే అప్పుడు అక్కడ సమాధానం పక్కనండి, అది చెబుతుంది. ఒక మాట చెప్పనా నేను, బుద్ధి అహంకారాలు ఎప్పుడైతే అంతఃకరణ యువతలు వదిలిపెట్టాక అక్కడికి వెళ్ళాక తను తాను ప్రశ్నించుకొని తను తాను సమాధానం పడుతుంది. ఇది అక్కడ తను లేడు. బుద్ధి అంటే యువతలది, నేనన్న అహంకారం రవి గారు. అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక నేను అహంకారం పోయింది. పోయిన తర్వాత ఉన్నదేనకే ప్రశ్న, ఉన్నదానికే సమాధానం. నేనే ఉన్న ప్రశ్న ఎవరికి వచ్చిందో, నేనే ఉన్న సమాధానం కూడా దానికి వస్తుంది. కానీ బుద్ధి ప్రశ్న వేయటం వరకు నేర్పుతుంది, సమాధానం చెప్పడం నాకు తెలిస్తే ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది? బుద్ధికే ప్రశ్న వేసి సమాధానం తెలిస్తే బుద్ధి ఆ క్షణమే అందరికీ ఈ పాటికి ఆత్మజ్ఞానం వచ్చే ఉండాలి వారితో వారు, కాదంటారా? ఇప్పుడు నేనెవరిన ప్రశ్న వేసుకున్నాను, ఈ దేహాన్ని పరిసరాలని నా సమస్తాన్ని మర్చిపోయి, ఒకవేళ బుద్ధి ఇవన్నీ మర్చిపోయినప్పుడు బుద్ధి తను తాను మర్చిపోతుంది. అప్పుడు బుద్ధికి అంతఃకరణ సమాధానం అంతఃకరణలో తెలుస్తుంది. అది మళ్ళీ బుద్ధి ద్వారా బయటకు వస్తుంది. మళ్ళీ యువతలది వాహకం. అర్థమైంది? ఇది ఒక పద్ధతి. భగవాన్ ఏం చెప్పారంటే, వారు చెప్పిన మార్గం ఏమిటి, భగవాన్ చెప్పిన మార్గం ఏమిటి అంటే, ఇప్పుడు మొట్ట పొద్దునే లేవగానే మనకి నీళ్ళు లేచా అన్న తలుపు వస్తుంది, నీళ్ళు లేచా అన్న తలుపు వస్తుంది, ఇంకేదో తలుపు వస్తుంది, నిద్రపోయాం. ఒక్కప్పుడు ఈ మనకు బాగా మూత్రానికి వెళ్ళాలనిపిస్తుంటాం రాత్రిపూట, చలికాలం, కొంచెం వయస్సు చేత కాదు. లేచి వెళ్ళాలంటేనేమో చేత కాదు, మూత్రం వస్తుంది, సెన్సేషన్ ఉంది, కానీ బద్దకిస్తాం, బతికి పడుకుంటాం. నిద్ర పట్టింది భగవంతుడి దయ వల్ల. దీని బలం ఎక్కువైతే దాని బలం తగ్గిపోతుంది. లోపల నిద్ర బలం ఎక్కువైతే దీని బలం తగ్గిపోదు. ఎంత బాధ అయినా, ఎంత గొప్ప బాధ అయినా, ఎంత గొప్ప బోధ అయినా, ఎంత అజ్ఞానమైనా, ఎంత జ్ఞానమైనా, దాని బలం ఎక్కువ ఉన్నప్పుడు అది పోయేది. ఇంకో దాని పేరు కామం. సరే, కామం అంటే తెలియటం తెలియకపోవటం కూడా. కామం అంటే తెలియటం తెలియకపోవటం, సంపర్కము వియోగము, జ్ఞానము అజ్ఞానము, ఆవల్ది. ఎంత కామం రవి గారు. ఏమిటి, నిద్ర ఆక్రమించింది, నాకు తెలియలేదు. మొట్టమొదటి మెలకు రాగానే ఫస్ట్ వచ్చే థాట్ ఏమిటంటే ప్యాసుకు వెళ్ళాలి. ప్యాసుకి వెళ్ళటానికి ఆలోచించి పడుకున్నాం. మొట్టమొదటి వచ్చేది సరే, మొదట ఆలోచన వచ్చింది దేనికి, నీ దేనికి, దీనికి సంబంధించి మరి నేనన్న భావం దేనికి అంటే మెలకు. అందుకని భగవాన్ ఏమన్నారంటే, మెలకు వచ్చే ముందు పడుకునే ముందు నేనేమన్నా ప్రశ్న వేసుకోమని ఎందుకన్నారు? పట్టుకోమంటే అర్థం ఏంటి? పట్టుకోమంటే అర్థం ఏంటంటే దాన్ని కనిపెట్టి ఉండలేమండి మనం. క్షణంలో మెలకు వస్తుంది, క్షణంలో నిద్రపడుతుంది, పట్టుకొని ఉండలేము. మరి పట్టుకోమనేది చెబుతున్నారు అంటే, ఆ మెలకు వచ్చే క్షణంలో వచ్చిన తర్వాత కొద్దిగా మన బుద్ధి పనిచేస్తే, ఈ దేహం కాదు, ఈ నేననే వస్తువు వేరు అని కొద్దిగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అప్పుడు పట్టుకోమని కాదు, తర్వాత ఏం పట్టుకో. సత్యాన్ని అట్లా కాదు, సత్యాన్ని ఒక క్షణంలో, ఒక దేశంలో, ఒక కాలంలో పట్టుకునేటట్టు అయితే అది సత్యం కానేరదు, అది పూర్ణం కూడా. ఉనికి చైతన్యమై, చైతన్యం మనసయి, నేనై ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నేనుగా మారే క్షణం, నేను పోగొట్టుకునే క్షణాన్ని చూడటం ఒక పద్ధతి. దానికి ఏకాగ్రత
అది భక్తో నామమో యోగమో మరే విధమో అది ఒక విధానం. అలా కాకుండా ఈ నీనం దేనికి వచ్చింది, దీన్ని ఆచరణమే పట్టుకోగల సర్వకాల సర్వావస్థల్లో సర్వ అవస్థలకు త్రివిధావస్థలు కావాలన్నటువంటి సత్యము ఎప్పుడు ఉండే సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైనా పట్టుకోవచ్చు. అది మీకు అస్వేచ్ఛ ఈశ్వరుడి రచనలో ఉంది, ఆయన శాసనం అది. ఇప్పుడు మనం చాలామంది ఏం చేస్తుంటామంటే సాధకులు ప్రేమ ఉంది కదా దాని మీద భగవాన్ పట్టుకోమన్నారని మనం ఏమంటే నానా తంటాలు పడతాం, మెలకు రాగానే ఆలోచనలు వస్తున్నాయి, నిద్ర పట్టంగానే నిద్ర ఏమిటో పట్టే ముందు తెలియట్లేదు, వదిలే ముందు తెలియట్లేదు, పట్టు విడుపులే తెలియట్లేదు మనకి. పట్టు విడుపులు దేనికుందో అది తెలియట్లేదు, పట్టు విడుపులు దేనికుందో తెలియట్లేదు, పట్టు విడుపుల టైంలో పట్టుకుందామంటే అది తెలియట్లేదు. ఇది మన పరిస్థితి. కానీ ఒక సత్యాన్ని మర్చిపోయాం, సత్యం ఎప్పుడు ఉంది, సర్వకాలాలు ఎప్పుడైనా పట్టుకోవచ్చు అన్న ఒక బుద్ధి చెప్పి, జాగ్రత్తగా బుద్ధి అని బుద్ధి చెప్పి, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక క్షణం ఏది నిద్రపోయింది, సరే నేనేది నిద్రపోయింది కూడా వదిలిపెట్టాడు, నేను లేచానంటున్నా కదా, నేనన్న భావన వచ్చింది కదా, నేనన్న భావన, నేను అన్న భావన, ఒకటి భావన వచ్చాక మెలకు అంటున్నాం, భావన వచ్చాక రవి గారు భావన వచ్చాక మెలకు అంటున్నాం, భావన లేనప్పుడు నిద్ర అంటున్నాం, భావం వచ్చాక దీంతో సంబంధంతో నేను మేలుకున్నానంటున్నాను, నేనంటే అన్నాం దీన్ని. కానీ భావం దేనికి వచ్చింది, నేనన్న భావం దేనికి వచ్చింది, ముందు భావం వచ్చాక అంటే మెలకు వచ్చాక నేనన్న భావం వచ్చింది, ఈ నేనన్న భావం దేనికి వచ్చింది, దీనికి కాదు వచ్చింది, దీనికి వస్తే ఇక నిద్ర. అసలు ఒక మాట రవి గారు, ఒకవేళ నేనన్న భావం దీనికే వచ్చేటట్టయితే ఇక జన్మ మరణాలు లేవు రవి గారు, ఇక దేన్ని మనం తెలుసుకోకర్లేదు. ఇంక తెలుసుకోవటానికి నేనన్న భావం దీనికే వస్తే, నేనన్న భావం దీనివల్ల వచ్చింది కానీ దీనికే రాలేదు, దీనివల్ల వచ్చింది, దీనివల్ల దేనికి వచ్చింది, దీనికి విచారణ అని పేరు. భగవాన్ ఏమన్నారంటే ఇప్పుడు అర్థమైందా, మెలకు అంటే మొట్టమొదటి భావం వచ్చిన తర్వాత నేనన్న భావం వచ్చింది కదా, దీంతో కలిపి వచ్చింది కదా, కలిపే వచ్చింది కదా, కలిపి వస్తే వచ్చినప్పుడు కలిపి తీసేయండి, ఈ నేను అన్న భావము, ఆహా నేనన్న భావము దేహము రెండు ఒకసారే వచ్చినాయి, ప్రపంచము ఈశ్వరుడు మూడు ఒకసారే వచ్చినాయి. మరి భావం ఒకటి, నేనన్నది ఒకటి, రెండు ఉన్నాయి, భావం ఒకటి, ఈ భావం దేనికి, ఇది చూడు సూటిగా అన్నారు. ఇది భగవాన్ చెప్పిన అత్యున్నతమైన, అతి ఉత్కృష్టమైన, అతి సమీపమైన, అతి తేలికైన ఒకనొక విధానం. భావం దేనికి, దేహానికి అయితే కాదు, మామూలుగా డిస్కస్ చేద్దాం, భావాలు దేనికి, భావుకత. ఒకడు మహాకవి, పాటలు రాస్తారు, ఓ చిత్రకారుడు, ఓ పురాణ రచయిత, ఓ కథ రమరా రచయిత, ఇవంతా భావన. ఈ భావనంతా దేహం ఉంది అయితే మనందరూ కూడా రచనలు ఆర్ట్లు ఈ సృష్టిలో అన్నీ ఉన్నాయో అవన్నీ మన దేహానికి రావాలి, రావట్లేదుగా లోపలిది అయిందండి. ఆ భావం ఏంది అంటే మనసు అంట, మనసుకు ఆయన భావుకత ఎక్కువ, భావుకత మనసుకు సంబంధించింది కదండి. ఇది మనసు అంటే ఏమిటండి, ఓ ప్రశ్న. భావుకతే మనసు అంటే ఏం కాదు భావు. మరి భావుకత లేకపోతే ఏమవుతుంది, భావుకత దేనికి ఉంది, భావుకత దేనికి ఉంది, దేని నుంచి వ్యక్తమవుతుంది, దాన్ని నేరుగా చూడటం, ఏకాగ్రత చేయటం, ఏమండి ఏకాగ్రం చేయటం, లేకపోతే నిద్రపోయేటప్పుడు పట్టుకోవటం, మెలకు వచ్చేటప్పుడు పట్టుకోవటం, లేకపోతే ఇంకేదో ఏకాగ్రత, ఏకాగ్రత ఏమి లేవు, డైరెక్ట్గా సూటిగా దేనికి వస్తుంది అన్న డైరెక్ట్గా చూడటం. కొద్దిగా నిశిత దృష్టి కావాలి, కొంచెం పవిత్రత కావాలి,
బుద్ధి షార్ప్గా ఉండాలి. ఉంటే ఒకటే ఒక మాట తేలిగ్గా చెబుతాను నేను, నేనున్న అన్న ఎరుక ఉంది కదా, నేనున్న అన్న ఎరుకకి భావం వచ్చింది అది నేనైంది. నేనున్నాన ఎరుక, ఎరుకకి నేను చేరి భావమైంది అది ఆ ఎరుక. అప్పుడు నేనున్నాన ఎరుక అది 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 రవి గారు, అది సహేతుకంగా సూటిగా చూడటం అంటే అది. సూటిగా చూడటం అంటే ఏం లేదు, భగవాన్ చెప్పిన తేలిక పద్ధతి ఏమిటంటే ఎంత అద్భుతంగా చెప్పారంటే అర్థం ఒకటి అర్థం కాకపోవడం పక్కన పెట్టండి. నువ్వు ఉన్నట్టు నీకు తెలియాలంటే నువ్వు అద్దంలో చూసుకుంటున్నావా, తెలుస్తూనే ఉంది నాకు, తెలుస్తూనే ఉందంటే ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఉన్నదేదో తెలియట్లేదని గొడవ. ఉన్నదేదో తెలియటం వదిలిపెట్టండి, ఉన్నట్టు తెలిస్తే చాలు జ్ఞానం వచ్చినట్టే. ఉన్నట్టుగా తెలిస్తే చాలు, ఉన్నదేదో తెలియాలి. ఇప్పుడు మన గొడవ అంతా ఏంటంటే ఉన్నట్టుగా తెలియటాన్ని వదిలిపెట్టి ఉన్నదేదో తెలియాలని. ఆ ఉన్నదేదో తెలియటం అంతా తెలియాలనుకునేది బుద్ధి. బుద్ధి అంటుంటుంది అదే, ఎక్కడో బయటకు వచ్చిన ఈ బుద్ధి, చేరిన బుద్ధి మధ్యలో చేరి ఇవంతా సృష్టించాడు, ఇదంతా ఇది ఇంటర్ఫీరెన్స్. కాకపోతే ఫియర్కి కారణం, ఇంటర్ఫీరెన్సే ఫియర్కి కారణం. ఈ బుద్ధి ఏం చేసింది అంటే, ఏం చెబుతున్నాను నేను, ఇంటర్ఫీర్ అయింది మధ్యలో. ఇంటర్ఫీర్ అయితే బుద్ధి, నేనున్నాను ఎరుకుంది, ఎరుకే ఉంది అక్కడ. ఎరుకేమైందంటే దీంతో నేనున్నానంటుంది, నేనున్నానని అన్నాక నేనెవరని బుద్ధి అడుగుతుంది. అది మధ్యలో వచ్చిందండి తర్వాతది. అదిగే అందుకనే ముందుగా వచ్చిన నాలుగు కంటే తర్వాత వచ్చిన పళ్ళు, చెవులు చెమ్ములు కంటే చెవులు కంటే కొమ్ములు వాడి, నాలుగు కంటే పళ్ళు వాడి వాడి వేడి. ముందుగా వచ్చిన చెవులు కంటే కొమ్ములు వాడి, అది ఇంత ప్రమాదం. ఇదే ఎరుకకి బుద్ధి వచ్చి, ఎరుకకి బుద్ధి వచ్చి, బుద్ధికి ఎరుకు తెలియదు కూడా. ఎందుకంటే కళ్ళని కళ్ళు చూసుకోలేవు, కళ్ళని చూసుకోలేవు. బుద్ధి ఎప్పుడు యువతలు చూస్తుంది కానీ లోపల అంతఃకరణం చూసే శక్తి, దాన్ని వెనకం చూసే శక్తి బుద్ధికి లేనే లేదు. అసలు వదిలిపెడితే తప్పితే దానికల్లా ఒకటే పరిష్కారం, వదిలిపెట్టు. అర్థమైంది. ఇప్పుడు సూటిగా భగవాన్ ఎందుకన్నారంటే, నేనున్నాను ఎరుక అద్దంలో చూసి తెలుసుకుంటున్నావా, నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తూనే ఉంది, నువ్వేమిటో నీకు తెలియకపోతే బుద్ధితో ప్రయత్నం చేయకు. ఆ బుద్ధిని చక్కగా గురు పాదుకల మీద, గురు పాదాల మీద, గురువు మీద అచంచలమైన భక్తితో శ్రద్ధతో నాకు ఆ సమాధానం నాకు కావాలి, నాకు అది ఇవ్వు అని గురువు కొలిపెట్టేశాయి. గురువు కొలిపెట్టడం అంటే అర్థం ఏమిటి అంటే, నీ అహంకారం దీన్ని ఒలిపెట్టిందని అర్థం. అది గురువుకి ఒలిపెట్టడం అంటే నీ అహంకారంలో నుంచి ఈ ప్రశ్న వదిలిపెట్టు, అప్పుడు నీకు అంతఃకరణలో ఉన్న గురువు నీకు సమాధానంగా అంతఃకరణకే తెలుస్తుంది, దానికే తెలుస్తుంది. మళ్ళీ నాకు తెలియటం కాదు అది, నాకు తెలిసింది నేనెవరు అలా అట్లాంటిది కాదు అది. మళ్ళీ అన్నది బుద్ధే, మళ్ళీ తెలుసనే తెలియదన్న మళ్ళీ బుద్ధే. అందుకనే జ్ఞానం వచ్చిన తర్వాత లేదంటానికి ఉందంటానికి కూడా లేదు అసలు, అట్లా కాదు. చాలామంది ఏమంటున్నారు, ఏం లేదు చేయటానికి తెలుసుకోవటానికి, అది లేదు ఇది లేదు అంటున్నారు, ఏం లేదని అంటున్నారుగా. మరి తాత్వికత ఏం చెబుతుంది, నువ్వేం లేదని చెబుతున్నావు. తాత్వికులు కూడా ఏం లేదనే చెబుతున్నారుగా, కానీ వాళ్ళ దృష్టి వేరు నీ దృష్టి. తాత్వికుడు ఏం లేదని ఏం చెబుతున్నాడంటే ఈ చెప్పేవాడు కూడా అని. ఇక్కడ ఇటువైపు నుంచి చూస్తే అహంకార వైపు నుంచి ఇది తప్పితే ఏం లేదని చెప్పేవాడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడేమో అహంకారం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. అక్కడేమో అహంకారం కూడా లేదు కాబట్టి ఏం లేదు. చాలా తేడా ఉంది. ఒక తాత్వికుడు చెప్పే ఏం లేదంటానికి, ఒక సామాన్యుడు మామూలుగా అహంకారంతో ఏం లేదు, సాధన లేదు, అది లేదని చెప్పేటానికి, సాధన లేదని చెప్పడం అహంకారంలో భాగమైతే తప్పక సాధన ఉంది తెలుసుకోవాల్సింది. ఒకవేళ అహంకారం చెప్పనట్టయితే, అహంకారం చెప్పనట్లయితే ఇంకా అతని గురువుతో పని లేదు, అతను శిష్యుడు కాదు, అక్కర్లేదు, ఇంకేం లేదు అసలు. అది అసత్యం అట్లాంటి. అందుకని గురువు గారు ఏం చెబుతున్నారంటే,
బుద్ధి వెంటనే ప్రయత్నం చేసి ప్రశ్నకు సమాధానం చెప్పింది అంటే అంతకరణ తటస్థంగా చూస్తూ ఊరుకుంటుంది. అంతే కదా మరి. ఇప్పుడు నేనున్నాను ఎరుక ఒకటి, నేనున్నాను ఎరుక ఒకటి, నేనన్న ఎరుక ఒకటి. నేనన్న ఎరుకేమో దేహానికి కదా. ఈ ఎరుక ఉన్నాను ఉండటం ఉన్న ఎరుక ఏం చేస్తుంటుంది, అది ఎప్పుడు తటస్థంగానే ఉంటుంది. నేను 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 అనే ఈ భావన ఉన్నంతకాలం లోపల అంతఃకరణ ఎప్పుడు కూడా ఎరుక ఎరుకట తటస్థంగానే ఉంటుంది. ఎట్లాంటిది అంటే, మనం ఇంత శబ్దం చేస్తున్నా, ఇంత మాట్లాడుతున్నా, ఇంత అరుస్తున్నా, చుట్టూ ఉండే నిశ్శబ్దం ఎట్లా ఉంది, నిశ్శబ్దంగానే ఉంది. ఆ నిశ్శబ్దం మీకు తెలియాలంటే మీ శబ్దం ఆపాలి, కానీ దాని శబ్దం చేయలేరు. మీకు మీ చుట్టూ ఉన్న నిశ్శబ్దం తెలియాలంటే మీరు నిశ్శబ్దం అవ్వాలి, దాని శబ్దం చేయలేరు. దాన్ని తెలుసుకోవాలంటే నాకు నిజంగా రవి గారు నా జ్ఞానం కావాలి, నేను పడుకునేటప్పుడు నేను లేచేటప్పుడు నాకు ఆ వస్తువు పట్టుకోమని చెప్పా, నాకు అది తెలియాలి. లేదు సత్య వస్తువు అన్ని వేళలా ఉంది అంటున్నారు, అది తెలియాలి. ఏదో ఒకటి నాకు చెప్ప లేదు. భగవాన్ చెప్పినట్టుగా ఏకాగ్రత చేసి మనసుని, భగవాన్ ఏమన్నారంటే మనసుని ఏకాగ్రత చేసి ఆ ఉంచే స్థితిని ధ్యానం అంటున్నారు. అది ఒక ధ్యాన పద్ధతి. అది కాదు, అంతకంటే కూడా డైరెక్ట్గా అసలు ఈ భావాలను ఎక్కడ పుడుతున్నాయో చూడటం, అసలు అది ధ్యానం అన్నాను, దాని పేరే ధ్యానం అన్నాను. ఈ రెండు ధ్యానాలే సరే, ఏదైనా ఇదంతా నాకు ఎట తెలియాలి అంటే ఈ మనసు యొక్క సమస్త కదలికలు నాకు తెలియాలి. సమస్త కదలికలు తెలియాలంటే నన్ను నేను చూసుకోవాలి. అందుకని నేను ఏమంటున్నానంటే, నిన్న మీతో అన్నాను, గురువుని చూస్తున్నాం, గురువుతో ఉంటున్నాం, కానీ నన్ను నేను చూసుకోవట్లేదు. ఎట్ ఎ టైం నన్ను నేను చూసుకోవాలి, గురువు ఎడ నేను ఎట్లా ఉంటున్నాను, గురువుతో నేను బాగుంటున్నానా, చెప్పేది వింటున్నానా, ఆ శ్రద్ధ నాకుందా, నాకు అసలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా, ఇచ్చ ఉందా, పోనీ ఇచ్చ ఉన్నా దాని ప్రకారం నడుచుకుంటున్నానా, ఇది లేదు. గురువుగారు బాగా చేయండి శ్రద్ధ ఉంటే అది ఎవరికో, నాకు కాదు. ఎవరు నన్ను విమర్శిస్తే అది ఎవరికో. మనసును విమర్శించారు ఎవరిని, గురువు ఎప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత విమర్శ కాదు. మనసుకు సంబంధించింది రెండే ఉన్నాయి, ఒకటి మనసు, రెండు ఆత్మ. మనసు సరిగ్గా విమర్శిస్తే ఆత్మ ఏమిటో తెలుస్తుంది. ఆత్మ లక్షణాలు సరిగ్గా తెలిసినా మనసుకు తెలుస్తుంది ఏదైనా ఒకటే. శుద్ధ మనసే పరమాత్మ అన్నారు భగవాను, అదే మనోనాశనం అన్నారు. కాబట్టి మనసు ఆత్మను తెలియాలంటే మరి మనసును చూడాలి కదా. మనసును చూడటం అంటే నీ మొత్తం సమస్త క్రియలే కదా. నీ సమస్త క్రియల్లో నీకు అటెన్షన్ లేకపోతే, నీకు అటెన్షనే లేనప్పుడు ఎన్లైటన్మెంట్ ఎట్ట సాధ్యం? గురువు దగ్గర ఉన్నావో లేదు నీకు తెలియదు, తల్లి దగ్గర ఉన్నావో తెలియదు, తండ్రి దగ్గర ఉన్నావో తెలియదు, పిల్లల దగ్గర ఉన్నావో తెలియదు, టీచర్ దగ్గర ఉన్నావో తెలియదు, ఎవరి దగ్గర ఉన్నావో తెలియదు, ఆడుకుంటున్నావో తెలియదు. నీకు దేని మీద అటెన్షన్ లేదు, నీకు సత్యం జ్ఞానం ఎట్లొస్తుందండి మనసుకి? సాధ్యం కాదు. అందుకని గురువుగారు ఏమన్నారంటే, ఎప్పుడైతే నిన్న చెప్పిన మాటల్లో సంపర్కం అంటే ఇది లేదు. ఫస్ట్ మనం గురువుతో సత్సంబంధం అంటే గురువుతో బాహ్యంగా పెట్టుకున్న తప్పనిసరిగా నన్ను నేను పరిశీలించుకోవాలి, పరికించి చూసుకోవాలి. ఆ అటెన్షన్ ముందు, ఆ శ్రద్ధ, ఆ బుద్ధి వచ్చిన రోజున ఏమవుతుందంటే నా లోటుపాట్లన్నీ చిన్నగా రవి గారు పోతే నాకు పొద్దున ఇవాళ కోపం అంటే ఏమిటి రవి గారు? కోపం, అసూయ, ద్వేషం, అసూయ ద్వేషం ఇవన్నీ. అసలు కోపం అంటే ఏమిటి? ఇప్పుడు చెబుతా, మీరు నాతో మాట్లాడుతుంది, మీరు నాతో మాట్లాడు పరుషంగా ఒక మాట మాట్లాడారు, ఏమవుతుంది అప్పుడు? నాకు కోపం వస్తుంది. సరే, కోపం వచ్చాక జరిగే పరిణామాలు మీకు తెలుసు. ఇప్పుడు కోపం అంటే ఏంటి? అంటే పరుషంగా మాట్లాడటం, మిమ్మల్ని బాధ పెట్టడం, ఇదంతా కోపంలో భాగం అంటున్నాం. అది కాదు అసలు కోపం. కోపం అంది ఏంటంటున్నా? పరుషంగా మాట్లాడటం, మిమ్మల్ని నేను హర్ట్ చేయటాన్ని కోపం అంటున్నా. కోపం అని దీనికి పేరు పెట్టా, కోపం కాదు. దాన్ని దాటాలని చూస్తున్నా, ఎప్పటికీ సాధ్యం కాదు. మీరు నన్ను పరుషంగా మాట్లాడేటప్పుడు నా మనసులో కలిగే స్పందనలు, ప్రతిస్పందనలు నేను వాచ్ చేసేటట్టయితే కోపం అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ పోగొట్టుకోవచ్చు, ఇక్కడ కాదు. ఇది కోపం అంటే, కోపాన్ని చూడటం అంటే అర్థమైందండి.
కోపం వచ్చిన తర్వాత జరిగే ప్రతిస్పందనలో పరుషంగా మాట్లాడటం అవన్నీ కాదు, వ్యవహారం కాదు. ఒకసారి మీరు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం స్పందిస్తున్నప్పుడు స్పందన ఒకటి, అది క్రియ. ప్రతిస్పందన అది వాసన, గురువుగారు చెప్పారు దాన్ని తగలబెట్టాలన్న. ప్రతిస్పందనలు తగలబెట్టేటప్పుడు ప్రతిస్పందన చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, కోపంగా మారటం అనేది ఏంటంటే యాక్షన్, అంటే మళ్ళీ దాని యాక్షన్ అవ్వాలి మళ్ళీ వ్యక్తం అవ్వటానికి, అది మారుతుంది, దాని పేరు కోపం. అక్కడేమి ఉండదు మళ్ళీ. కానీ అదే సమయంలో రెండు చూడొచ్చు, నీ ఎరుకని అంటే ఉన్నట్టుగా నేనున్నాను ఎరుకని ఆ పరమాత్మనే చూడొచ్చు. కోపం యొక్క కాదు, నువ్వనే అరిషద్వర్గాలనే ఆరు వీటికి మూలమైన ముఖ్య ప్రతిస్పందనని మీరు ప్రతిస్పందన చూసినప్పుడు ఏమవుతుంది అంటే, అసలు అట్లాంటిది లేదు దానికి అనే స్వరూప దర్శనం అక్కడైతుంది. కోపం చూడటం అంటే, కోపం అంటే ఇప్పుడు మీ కోపం వచ్చింది నాకెట తెలుస్తుంది, మీ మాట మీ క్రియను బట్టి తెలుస్తుంది. మరి మీకెట తెలుస్తుందండి, అంటే దీన్ని బట్టేనా మీకు కూడా? మీకు కూడా మీ క్రియని మాటను బట్టి మీ కోపం తెలిసేటట్టు అయితే అసలు జ్ఞానం ఎప్పటికి రాదు, ఆ గురువు వల్ల ప్రయోజనం కూడా లేదు. నాకు తెలిసింది ఇతరులకి, అండ్ మీకు కూడా అట్నే తెలుస్తుందా? అయితే మరి మీకెట తెలుస్తుంది అంటే వ్యక్తం కాకమునిపే తెలియాలి, క్రియగా వ్యక్తం కాకమునిపే కదా మీకు తెలియాలి. నాకు తెలియటం అంటే నా కోపం వస్తుంది, ఇగో నా కోపం తెప్పించొద్దు అంటున్నా వెంటనే పెరుగుతుంది చూస్తున్నాడు. మీరు బాగా ఆలోచించండి, ప్రతిస్పందనతో పాటుగా ఒక విషయాన్ని నేను తాగుతున్నప్పుడు ఆ విస్ఫోటానికి ముందు ఆ వచ్చే మార్పు, ఆ వచ్చే మార్పు ఆ గుణం స్పష్టంగా చూడొచ్చురయ్యారు. అప్పుడు మీరు దాన్ని అణిచివేయడానికి సాధ్యం. అట్ట దాటాలి కానీ నేను కాసేపు మిమ్మల్ని అరవకుండా అణుచుకోవచ్చు, లోపల వచ్చిన మాటలు బయట దాకా కూడా రానియకుండా చేయొచ్చు, అది నాకు తెలియదు కానీ మీకు తెలుసు. అర్థమైంది కదా? వచ్చేదాకా నాకు ఇక్కడ ఎట్లా తెలియట్లేదు, ఉంచుకున్నట్టు కూడా నాకు తెలియదు కానీ నీకు తెలుసు. వ్యక్తం చేయాలా వ్యక్తం చేయకూడదా అన్నది నీకు తెలుసు, వ్యక్తం చేయాలా వ్యక్తం చేయకూడదా, క్రియగా మార్చాలా నిష్క్రియగా ఉంచాలా, ఈ డెసిషన్స్ తీసుకుంటున్న వాడు ఎవరో తెలుసా అండి? లోపల డిజైర్, నీ కోరిక ఆ పనిచేస్తుంది, అదే నువ్వు, అదే అహంకారం. అప్పుడు చూడగలుగుతావు నువ్వు నిన్ను, అప్పటిదాకా చూడలేవు. ఇది చూడటం పేరే గురువు దగ్గర శిష్యుడికి. అట్లా వెళ్ళి గురువు దగ్గర ఉండగలిగితే అగో అందులో భాగమే గురువు చెప్పేటప్పుడు మాట్లాడటం, అడ్డు వెళ్ళటం, తను వచ్చిందంతా చెప్పటం, తను చెప్పే ప్రయత్నం చేయటం. యువత చెబుతుండగానే భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే ఆడిచ్చే ఆట ఆ నాటకం, అందులో మనం భాగం. ఎవరికి చెబుతావు నువ్వు? గురువు దగ్గరికి ఎందుకు చెప్పాలి? ఆయన చెబితే వినరాదా? కొంచెం చెప్పబోతే ఊరుకోరాదా? ఇవన్నీ ప్రతిస్పందనలు ఎక్కడొస్తున్నాయంటే అప్పుడు ఏమవుతావంటే నీ కోపాన్ని నీ అరిషద్వర్గాల్ని లోపలికి చూస్తున్నప్పుడు, వాచ్ చేస్తున్నప్పుడు అదో అంతఃచేతనలో కోరిక అనేది ఒకటి కనపడుతుంది, అదో గుణంగా అక్కడ అక్కడే పరమాత్మ వాసనల వెనక గురువుగారు. అది మొన్న సాధన సాధకుడు విషయంలో, సాధకుడు సాధన విషయంలో అత్యద్భుతంగా ఆ వాసనలు తగలబెట్టేటప్పుడు, అందుకనే శ్రీకృష్ణమూర్తి గారు కూడా ఇప్పుడు కోపాన్ని చూసావా తాపాన్ని చూసావా అంటే చూస్తూనే ఉన్నానంటున్నాం, దాటాలంటున్నాం. దాటం అనేది ఏంటి అసలు? మొత్తం మూలాన్ని ఈ విధంగా గురువుగారు చెప్పారు. తర్వాత లాస్ట్కి ఏమంటున్నారంటే, స్వామి సంపూర్ణంగా తెలిసిన వాడు చూస్తూ ఊరుకుంటాడు, సమాధానం మిడిమిడి జ్ఞానం వాడు సమాధానం చెప్తూ ఉంటే సంపూర్ణంగా తెలిసిన వాడు చూస్తూ ఊరుకుంటాడు. అంతఃకరణలో పుట్టిన ప్రశ్నకు బుద్ధి సమాధానం చెప్పడం అవిద్యా లక్షణం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఉన్నాం రవి గారు గురువు దగ్గరికి వెళ్ళాం, నా బుద్ధి ప్రశ్న నా బుద్ధి సమాధానంగా జరుగుతుంది అనుకోండి, చర్చ కదా, అంటే మౌనం లేదు, నిశ్శబ్దం ఉండొచ్చేమో కానీ మౌనం లేదు. నేను ఆలోచించటం నిశ్శబ్దమే, ఆలోచించడం నిశ్శబ్దమే, ఆలోచించకపోవటం పేరు మౌనం, నేను పోతే మౌనం, నేనుంటే నిశ్శబ్దమే,
నేను ఉండగా ఉండే మౌనము అంటే మాట లేకపోతే అది నిశ్శబ్దం. ఇప్పుడు ఎప్పుడైతే అది ఉందో రవి గారు, ఇవి ఎప్పుడైతే జరుగుతున్నాయో ఎరుక తెలిసే అవకాశం ఉంది. ఎరుకకి ఇవన్నీ తెలియబడుతున్నాయి కానీ ఎరుక తెలియబడట్లేదు. ఎరుక తెలియబడాలి అంటే అంటే గురువు యొక్క బోధ మనకు అర్థం కావాలి, గురువుతో సంపర్కం కావాలి, ఆ జ్ఞానం నాకు కావాలి అంటే మౌనం వహించినప్పుడు, మనసు పూర్తిగా మౌనం వహించినప్పుడు అంటే పూర్తిగా బుద్ధి అవన్నీ వెళ్ళినప్పుడు హాయిగా అట్లా ఉన్నప్పుడు గురువుతో సంపూర్ణ జ్ఞానం అంతఃకరణ నుంచి ఏం చెప్పరు. అప్పుడు నేను చూశాను గురువు గారి దగ్గర మామూలు మాటల్లో కూడా ఆ స్పందన వచ్చేది. వినేయటం ఒక కళ, చూడటం ఒక కళ, ప్రతిదీ ఒక కళ. అది కళ అనే మాటకు అర్థం ఏంటంటే కళ అంటే స్కిల్ కదా, నైపుణ్యం, నైపుణ్యం, నైపుణ్యం. అది అది పెద్దలు చెబుతున్న మాట.